हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर् चैनल आईएनबी जॉब्स इन्फो। फ्रेंड्स, ग्राम मरियु वार्ड सचिवालय परीक्षल योक्क हाल टिकेट्लनी ऑफिशियल वेबसाइट लो रिलीज चेयडम जरिगिंदी। दीनिकि संबंधिंचि ऑलरेडी नेनु वेबसाइट लो ओक हाल टिकेट कूडा डाउनलोड चेयडम जरिगिंदी। अयिते मीकु प्रेजेंट अदि ब्लर चेसि चूपिंचानु, एंदुकंटे वाळ्ळ योक्क पर्सनल डीटेल्स अनेवि कनिपिंचकुंडा पेट्टमनि चेप्पडम जरिगिंदी। अयिते दीनिकि संबंधिंचि मीरु ए विधंगा डाउनलोड चेसुकोवालि अने विवरालु कूडा ई वीडियो चेप्तानु। वीडियोनि स्किप चेयकुंडा एंड वरकु कूडा चूडंडि। मीतो पाटु एंतमंदि दीनिकि अप्लाई चेसुकुन्नारो वाळ्ळंदरिकी कूडा ई इन्फर्मेशन अयिते षेर चेयंडि। तप्पकुंडा ఒక వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి। వీడియో ఎక్కువ మందికి యూట్యూబ్ అయితే సజెస్ట్ చేస్తుంది, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం। ఫ్రెండ్స్, మీరు వెబ్సైట్ని ఓపెన్ చేయగానే ఆఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది। దీనికి సంబంధించినటువంటి లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది। ఇక్కడ చూస్తే మనకి డౌన్లోడ్ యువర్ ఆల్ టికెట్ అనేసి మనకి ప్రస్తుతం అప్డేట్ అయితే వచ్చింది। ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ అయితే చేయొచ్చు। దీనికి సంబంధించి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చూసుకున్నట్లయితే మనం ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది। క్లిక్ చేసినట్లయితే మనకి మరో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది। ఇక్కడ చూడండి, మనకి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడితో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అప్లికేషన్ ఐడితో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆధార్ నెంబర్తో అయినా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు। వన్ టైం ప్రొఫైల్ ఐడి రిజిస్ట్రేషన్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ మీద కొట్టినట్లయితే మీరు ఏ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకున్నారో కేటగిరీస్ కి దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది। అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు, లేదా అప్లికేషన్ ఐడి క్లిక్ చేసి దాంట్లో అయినా సరే అప్లికేషన్ ఐడి అనేది ఓకే చేసి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి తర్వాత సబ్మిట్ అయితే చేయండి, లేదా ఆధార్ నెంబర్ అయినా సరే ఎంటర్ చేసి మనం సబ్మిట్ అయితే చేయొచ్చు। ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసి మీరు సబ్మిట్ అయితే చేయొచ్చు। ఈ మూడు విధాలుగా మీరైతే హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు। డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు సంబంధిత హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది, ఆ పీడిఎఫ్ పట్టుకొని మీరైతే అటెండ్ అవ్వాలి। అంతేకాకుండా దీనికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు, మీరు ఒకసారి చదువుకోండి। కావాలంటే దీనికి స్పెషల్గా ఒక వీడియో అయితే ట్రై చేయడానికి నేను చేస్తాను। ఆ తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నవ్ యువర్ ఎగ్జామినేషన్ సెంటర్ అని కూడా ఇవ్వడం జరిగింది। దీని మీద క్లిక్ చేసి మీరు ఈ ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చూడొచ్చు। ఇక్కడ జిల్లా అనేది సెలెక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా మీ యొక్క హాల్ టికెట్లో మీకు సెలెక్ట్ వెన్యూ యొక్క నెంబర్ అయితే ఉంటుంది, క్లిక్ మీ అనేది క్లిక్ చేసి అక్కడ అడ్రస్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకా క్లియర్గా అయితే రావడం జరుగుతుంది। సో ఇది అప్డేట్ అన్నమాట। ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్లయితే నేను కేటగిరీ 1కి సంబంధించినటువంటి ఒక హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేయడం జరిగింది। అయితే మీకు బ్లర్ చేసి చూపిస్తున్నాను, అయితే చూడండి మనకి ఇక్కడ అన్ని డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి, మీ నేము, ఫాదర్ నేము, ఓటీపీఆర్ ఐడి, అదేవిధంగా మీకు ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు, అంతేకాకుండా మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఏంటి, మీరు ఏ కేటగిరీకి అప్లై చేసినప్పుడు సంబంధించినటువంటి హాల్ టికెట్ ఇది, ఏ జిల్లాకు చెందిన వాళ్ళు, మీ యొక్క ఫోటో అయితే ఇక్కడ వస్తుంది, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ వస్తుంది। సో ఈ విధంగా ఉంటుంది, క్రింద మీకు దీనికి సంబంధించినటువంటి మరికొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా। సో ఇది అప్డేట్, తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి। జై హింద్।